హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 1వ తేదీ నుంచి పెన్షన్లు అయితే నిలిపివేయడం జరిగింది. ఈ పెన్షన్లు అనేవి ఎవరికి నిలిపివేయడం జరిగింది, అలాగే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి గతంలో ఎవరైతే అప్లై అనేది చేసుకునే ఉండి మీకు ఈ పథకం ద్వారా డబ్బులు కనుక రాకపోయినట్లయితే అటువంటి వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగింది. వీరందరికీ కూడా 18,750 రూపాయలు అనేది అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, దీనికి సంబంధించి ఒక ఆప్షన్ కూడా రావడం జరిగింది. ఈ యొక్క ఆప్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి నేను మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కానుక సంబంధించి మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది. ఈ యొక్క మూడు విషయాల గురించి చెప్పడానికి మాత్రమే ఈ యొక్క వీడియో నేను చేయడం జరిగింది. దయచేసి వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ముందుగా వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే నేను గత వారం రోజుల క్రితం చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకు సంబంధించి చాలామంది వారి యొక్క వయసు అనేది మార్చుకోవడం ద్వారా వారికి సంబంధించి అంటే 60 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నవారు 60 సంవత్సరాలు అనేది వచ్చినట్లు ఆధార్ సెంటర్ ద్వారా వారికి సంబంధించిన వయసు అనేది మార్చుకోవడం ద్వారా ఈ యొక్క పెన్షన్ కార్డుకి అర్హత అనేది సాధించడం జరిగింది. వీరందరికీ సంబంధించి అధిక మొత్తంలో కంప్లైంట్ అనేది రావడం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే గత వారం రోజులుగా ప్రతి ఒక్క ఆధార్ సెంటర్లో చాలా వరకు ఈ యొక్క వయసు అనేది మార్చుకోవడం ద్వారా ఈ యొక్క పథకాలకి అర్హత అనేది సాధిస్తున్నట్లు పోలీస్ శాఖ వారు కూడా ప్రతిరోజు వీరికి సంబంధించి చాలా మందిని అయితే పట్టుకుంటున్నారు. వీరి మీద కూడా చాలా కేసులు అయితే రావడం జరిగింది. వీరందరికి సంబంధించి ఈ విధంగా అర్హత అనేది సాధిస్తున్నారనే ఉద్దేశంతో దీనికి సంబంధించి ఒక సర్క్యులర్ అనేది విడుదల చేయడం జరిగింది. వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకు సంబంధించి కొత్తగా అప్లై చేసుకున్న వారు అలాగే గతంలో ఎవరైనా సరే వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకు సంబంధించి అప్లై అనేది చేసుకుని వారికి అర్హత కనుక వచ్చినట్లయితే అటువంటి వారందరికి సంబంధించి ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది. అప్లోడ్ ఆధార్ హిస్టరీ, అంటే వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకు సంబంధించి మీ యొక్క ఆధార్ హిస్టరీ అనేది తప్పనిసరిగా అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ ఆధార్ హిస్టరీలో మీకు సంబంధించి ఆధార్ కార్డు అనేది వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మీరు ఆధార్ కార్డులో ఎటువంటి మార్పులు అనేది చేయడం జరిగింది, అంటే మీ యొక్క పేరు మార్చినా అలాగే మీ యొక్క వయసు అనేది మార్చినా ఆటోమేటిక్గా ఈ యొక్క ఆధార్ కార్డుకు సంబంధించిన హిస్టరీలో అనేది ఉండిపోతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఆధార్ కార్డు హిస్టరీ అనేది మీరు దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది, ఆధార్ హిస్టరీ అప్లోడెడ్ అని. ఈ విధంగా మీకు సంబంధించిన ఆధార్ హిస్టరీ అనేది అప్లోడ్ అనేది చేసిన తర్వాత ఎవరైతే వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకు సంబంధించి పెన్షన్ అనేది తీసుకుంటూ ఉంటారో అటువంటి వారందరికి సంబంధించి కావచ్చు, లేదా ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకు సంబంధించి మీరు అప్లై అనేది చేసుకుని ఉండి మీకు అర్హత అనేది వచ్చినా, లేదా ఇక మీదట వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకు సంబంధించి మీరు అప్లై అనేది చేయాల్సి వచ్చినా సరే ఖచ్చితంగా ఆధార్ హిస్టరీ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ ఆధార్ హిస్టరీ అనేది అప్లోడ్ చేసిన తర్వాత వారు మీకు సంబంధించిన వివరాలు అనేవి వెరిఫై అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఆధార్లో మీ యొక్క వయసు కనుక మార్చుకుని ఉన్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది వారు తిరస్కరించడం జరుగుతుంది. ఇలా ఎవరైనా సరే వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకు సంబంధించి అప్లై అనేది చేసుకుని ఉన్నట్లయితే అటువంటి వారందరికి సంబంధించిన అప్లికేషన్ అనేవి వెరిఫై అనేది చేస్తున్నారు. ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అనేది అయినప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకు సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది. రేపటి రోజున వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే పెన్షనర్లకు సంబంధించి టోటల్గా 63,000 మందికి సంబంధించి కొత్తగా పెన్షన్లు అయితే రావడం జరిగింది. ఇందులో 1,270 మందికి సంబంధించి ఆరోగ్య పెన్షన్లు, అలాగే 63,610 మందికి సంబంధించి మిగతా పెన్షన్లు అనేవి రావడం జరుగుతుంది. నవంబర్ 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 61,94,000 మందికి పెన్షన్లు అనేవి రావడం జరుగుతుంది. ఇందుకోసం 1,499 కోట్లు అనేది గ్రామ వార్డు సచివాలయాలకు నిన్నటి రోజున అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకు సంబంధించి మరొక విషయం కనుక చూసుకున్నట్లయితే సదరం సర్టిఫికెట్లు అనేవి ఈ మధ్య కాలంలో మీ సేవ ద్వారా నిలిపివేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఈ నెల 3వ తేదీ నుంచి పునఃప్రారంభించడం జరిగింది. అంటే ఎవరైనా సరే సదరం సర్టిఫికెట్లు కనుక అప్లై అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే, అంటే దివ్యాంగులు కావచ్చు లేదా మీకు ఏదైనా పూర్తిగా అంగవైకల్యం కనుక ఏర్పడినట్లయితే దీనికి సంబంధించి మీరు ముందుగా స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు నవంబర్ 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మీ సమీపంలోని మీ సేవా సెంటర్ ద్వారా ఈ యొక్క సదరం సర్టిఫికెట్లకు సంబంధించి స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్లాట్ అనేది మీరు బుక్ చేసుకున్న తర్వాత మీకు దగ్గరలో ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందో ఆ యొక్క హాస్పిటల్లో మిమ్మల్ని వారు చెక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి వారు రిపోర్ట్ అనేది పంపడం జరుగుతుంది. ఆ తర్వాత సదరం సర్టిఫికెట్ అనేది మీకు వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఈ వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకు సంబంధించి అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఆ యొక్క సర్టిఫికేట్ ద్వారా మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే ప్రతి నెల మీకు 5,000 రూపాయల పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క సదరం సర్టిఫికేట్ సంబంధించి ఎవరైనా సరే ఆన్లైన్ ద్వారా స్లాట్లు అనేది బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే నవంబర్ 1వ తేదీ నుంచి ఆన్లైన్లో మీరు స్లాట్లు అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
అలాగే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ 18,750 రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది. వీరందరికి సంబంధించి అధిక మొత్తంలో కంప్లీట్ అనేది రావడం కారణంగా అంటే మాకు అర్హత అనేది ఉన్నా సరే మాకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన 18,750 రూపాయలు అనేది రాలేదని అధిక మొత్తంలో కంప్లీట్ అనేది వచ్చిన కారణంగా వీరందరికి సంబంధించిన అప్లికేషన్ మరొకసారి వెరిఫై అనేది చేస్తున్నారు. ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి రీవెరిఫై రిజెక్టెడ్ అప్లికేషన్లు అనేవి ఈ విధంగా రావడం జరుగుతుంది. వీరికి సంబంధించి ఎవరైనా సరే అప్లై అనేది చేసుకుని మీకు సంబంధించి వారు మరొకసారి అప్లికేషన్లు అనేవి వెరిఫై అనేది చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి కూడా అధిక మొత్తంలో కంప్లైంట్ అనేది రావడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి కూడా వయసు అనేది మెయిన్ కాబట్టి అంటే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వారికి ఈ పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి వీరు కూడా ఆధార్ సెంటర్లో వారికి సంబంధించిన వయసు అనేది మార్చుకోవడం జరిగింది. అంటే 45 సంవత్సరాలు అనేది లేకపోయినా అలాగే 60 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వీరందరూ వయసు అనేది మార్చుకోవడం ద్వారా అంటే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నట్లు ఆధార్ సెంటర్ ద్వారా వీరికి సంబంధించి వయసు అనేది మార్చుకోవడం ద్వారా వీరికి అర్హత అనేది రావడం జరిగింది. అంటే వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 18,750 రూపాయలు అనేది తీసుకోవడం జరిగింది. వీరందరికి సంబంధించి కూడా మరొకసారి వెరిఫై అనేది చేస్తున్నారు. ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మీరు గతంలో 18,750 రూపాయలు అనేది వచ్చినా సరే మీకు సంబంధించిన అప్లికేషన్ అనేవి వెరిఫై అనేది చేయడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్లో కనుక మీకు సంబంధించి ఆధార్ సెంటర్ల ద్వారా మీరు వయసు అనేది మార్చుకున్నట్లయితే మీ మీద తగిన చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీరు ఎక్కడైతే ఈ యొక్క వయసు అనేది మార్చుకున్నారో ఆ యొక్క ఆధార్ సెంటర్ మీద కూడా వారు కంప్లైంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 18,750 రూపాయలు అనేది తీసుకున్నా కూడా ఆ యొక్క డబ్బులు అనేది మీరు తిరిగి అందజేయాల్సి ఉంటుంది. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మీరు ఏదైనా జీవనోపాధి కోసం మిగతా డబ్బులు కనుక అప్లై అనేది చేసుకుని ఉన్నట్లయితే అంటే మీరు ఏదైనా షాప్ అనేది పెట్టుకోవడం కోసం 56,000 రూపాయలు కనుక అప్లై అనేది చేసుకుని ఉన్నట్లయితే ఆ యొక్క డబ్బులు కూడా మీరు తిరిగి అందజేయాల్సి ఉంటుంది. ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అర్హత అనేది ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి 18,750 రూపాయలు అనేది త్వరలో రావడం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి కావచ్చు అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కానుకు సంబంధించి మీరు వయసు అనేది మార్చుకుని ఉండి ఈ యొక్క పథకాలకి మీరు అర్హత అనేది పొంది ప్రతి నెల డబ్బులు కనుక మీరు అందుకుంటున్నట్లయితే అటువంటి వారందరికి సంబంధించిన పెన్షన్లు అనేవి తొలగించడం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన 18,750 రూపాయలు కూడా మీరు తిరిగి అందజేయాల్సి ఉంటుంది. మీకు సదరం సర్టిఫికేట్కి సంబంధించి ఏదైనా రిక్వెస్ట్ అనేది పెట్టుకోవాలనుకున్నట్లయితే ఈ విధంగా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే అప్లై అనేది చేసుకుంటున్నారో మీకు సంబంధించిన పెన్షన్ కార్డు కనుక ఉన్నట్టయితే ఎస్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేకపోయినట్లయితే నో అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన పెన్షన్ కార్డు నెంబరు డిస్ట్రిక్ట్ అలాగే మీకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఇక్కడ అందజేయాల్సి ఉంటుంది. అంటే మీకు సంబంధించిన పేరు తండ్రి పేరు అలాగే మీ యొక్క జెండరు మీ యొక్క ఫోన్ నెంబరు ఏజ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మీకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి అంటే మీకు సంబంధించిన అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు మీ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అనేవి అందజేయాలనుకున్నట్లయితే ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేవి అందజేయాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే అందజేస్తారో వీరికి సంబంధించిన సదరం సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. ఇలా ఎవరైతే సదరం సర్టిఫికేట్ అనేది వస్తుందో అటువంటి వారందరూ గ్రామ వార్డు సచివాలయం ద్వారా మీరు 5,000 రూపాయల పెన్షన్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు.